ఎప్పుడు నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సంబడీ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను షారుఖ్ ఖాన్తో కంపేర్ చేస్తే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ షారుఖ్ ఖాన్. నాకన్నా కింద వాళ్ళతో నేను కంపేర్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హ్యాపీ అంటే గాడ్ హెస్ గివెన్ మీ ఎవ్రీథింగ్, నాకు ఇది చాలు అని చెప్పి. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. యువర్ మేబీ జీవితం ఏంటంటే మీరు అనుకున్న జీవితం మీకు వచ్చి ఉండకపోవచ్చు, బట్ రిమెంబర్ యు ఆర్ ద డీజే ఫర్ యువర్ ఓన్ లైఫ్. ఇఫ్ యు వాంట్ యూ కెన్ మేక్ ఇట్ హ్యాపీ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఇట్ సారో. సో అదొకటి. అండ్ లైఫ్లో హూ ఈజ్ అహెడ్ ఆఫ్ అస్, హూ ఈజ్ బిహైండ్ అస్ కాదండి, హూ ఈజ్ విత్ అస్, మనతో పాటు ఎవరు ఉన్నారు అది మనం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. లైఫ్లో క్రైసిస్లో మనతో పాటు ఎవరు ఉంటున్నారో వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోదు. హ్యావ్ ఫెయిత్ అండి. అండ్ ఇంకోటి అండి, నాకు రిలీజన్ అంటే, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ రిలీజన్ కాదండి, వెదర్ ఇట్ ఈస్ హిందూ ముస్లిం క్రిస్టియన్, ప్రేయర్స్ అనేది డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అయింది. బట్ మనం ఏదో ఈ గుడికి వెళ్తే లేకపోతే ఈ పూజ చేస్తే మనకి ఇది జరగాలి అని అనుకుని కొన్ని జరగకపోతే మట్టుకి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుడు కూడా ఒక కథ ఉంది, వాళ్ళు కూడా చాలా కష్టాలు అనుభవించారు, ప్రతి దేవుడికి ఒక కథ ఉంది. సో ఏంటంటే దట్ కెనాట్ బి డన్, బట్ ప్రేయర్స్ విల్ నాట్ గో వేస్ట్, అది మట్టుకు డెఫినెట్గా చెప్తాను. మీకు మంచి జరిగే టైంలో ఆ ప్రేయర్స్ ఏదైతే మీరు చేస్తున్నారో ఇట్ విల్ యాక్సలరేట్ దట్, అండ్ ఏదైనా చెడు జరగాలన్నప్పుడు డెఫినెట్గా అది మనల్ని కాపాడుతుంది, అది డెఫినెట్గా జరుగుతుంది. బట్ మన ఫెయిత్, మనలో ఉన్న ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ ఐ కన్క్లూడ్ అండి, మన పేరెంట్స్ అండి, మన పేరెంట్స్ మనం ఎప్పుడు మనం మర్చిపోకూడదు, ముఖ్యంగా తల్లి. ఎందుకంటే ఒక సంథింగ్ విచ్ సైన్స్ కెనాట్ క్రియేట్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ స్టిల్ టుడే, ఈ వన్ ఏంటంటే ద బేబీ. ద బేబీ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద మదర్స్ వూంబ్, ఆ ప్రాసెస్, ద 9 months ప్రాసెస్, ద కేర్ విచ్ ది మదర్ టేక్స్ ఫర్ ద బేబీ. అండ్ పుట్టిన తర్వాత మనం అంటే ఒక స్టేజ్ పెరిగే వరకు మనం ఎలా పెరిగామో మనకు తెలియదు, వేరే వాళ్ళు చెప్పి మనం తెలుసుకుంటున్నాం. సో ఎంతో ప్రేమతో మనం పెంచిన తల్లిదండ్రులు మనకు మంచి స్కూల్లో పెట్టి మన కోసం పేరెంట్స్ సాక్రిఫైస్ చేసి మంచి మనకి ఫుడ్ కానీ క్లోదింగ్ కానీ లైఫ్ ఇచ్చి, ఈరోజు కాలేజ్ స్కూల్ కాలేజ్ అని వచ్చామంటే వాళ్ళు అంటే సపోర్ట్ చేసి చేశారు కాబట్టి వాళ్ళని ఎప్పుడూ మన లైఫ్లో మర్చిపోకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ వాళ్ళకి మ్యాక్సిమం మన లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళకి ఇస్తూ, అదే మాదిరిగా మనకి మనకి విద్య నేర్పించిన గురువులు వాళ్ళు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ప్రతి స్టూడెంట్లు ఏంటంటే వాళ్ళు సొంత పిల్లలాగానే వాళ్ళు భావించి వాళ్ళు పాటలు నేర్పించారు, కానీ ఏదో ఈ ఫలానా స్టూడెంటే ర్యాంక్ రావాలని చెప్పి కాదు. కాబట్టి వాళ్ళని అండ్ రియల్ గుడ్ వెల్ విషెస్ అండ్ ఫ్రెండ్స్ హు హవ్ బీన్ సపోర్టింగ్ అస్ సో డ్యూరింగ్ అవర్ క్రైసిస్ అండ్ డ్యూరింగ్ అవర్ బ్యాడ్ టైమ్. సో విత్ ఆల్ దిస్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ అండ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ మంచి ఉన్నత స్థాయికి మీరు ఎదగాలని డెఫినెట్గా అది జరుగుతుంది, టైం విల్ డిసైడ్. సో వన్స్ అగైన్ మీ అభిమాన ఆశీర్వాదాలు ఆశీస్సులు నాపై నా కుటుంబ సభ్యులపై ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.